विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरन्दश्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां जगद्धात्री वहन् देवीं आरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वतीं समस्त सन्मंगलानि सन्तु। కూర్మ పురాణంలో ఈ శ్రీధరుడు లేక శ్రీదర్శనుడు అని పేరు కలిగినటువంటి రాజచరిత్ర విచిత్ర ఆఖ్యానాన్ని చెప్పుకున్నాం. అతడు తన భార్యలతో కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు ఎవరో వచ్చి ఒక పద్యం చదవగానే భార్యలు మరణించారు, పిల్లలకి రాజ్యం ఇచ్చాయన వైరాగ్యం పొంది అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకనాడు ఒక అశ్వత్థ వృక్షం మీద నుంచి ఇద్దరు కన్యకలు దివ్య కన్యకలు దిగి కొన్ని ఫలాలు ఇచ్చారు అతనికి. ఈ పళ్ళు తీసుకోమన్నారు. మీరెవరో చెబితే కానీ పళ్ళు తిన్నని ఆయన అన్నాడు. మా ఇంటికి వస్తే శాంతంగా మా చరిత్ర చెబుతాం అని అతన్ని తీసుకెళ్లారు. ఓ రత్న పీఠం మీద పాతాళ వివరంలోకి ఎక్కడికో తీసుకెళ్లారు. కూర్చోబెట్టి ఆ పళ్ళిచ్చి అతను తిన్నాక వృత్తాంతాన్ని చెప్పారు. ఏమని, ప్రతిష్టాపట్టణంలో పైఠాన్ అనేటటువంటిది ఇప్పుడు కమలగర్భుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతనికి పద్మాబల అని పేరు కలిగిన ఇద్దరు భార్యలున్నారు. ఈ దంపతులకి ఒకరి మీద ఒకరికి అవ్యాజమైన అనురాగం ఉన్నది. మామూలు ప్రేమ కాదు. ఒక క్షణం ఒకరినొకరు విడిచిపెట్టలేరు. వయస్సు ఉడుగుతూ ఉండగా ఒకనాడు అక్క చెల్లెళ్ళు భర్త కంటే మనమే ముందుపోతే సౌభాగ్యంతో పోతాం, వైధవ్యం అనేది భరించలేం, అందులో ప్రేమ కలిగిన దంపతుల మధ్యలో వైధవ్యం మహాబాధ. సహజంగా స్త్రీలకి ఎటువంటి దుర్మార్గుడైనా పీడించే దుష్టుడైనా భర్త మీద రవ్వంత ఆసక్తి ఉంటుంది. అటువంటిది ఇంత ప్రీతిపాత్రుడైన ఈ భర్త పోతే మనం ఎలా బతుకుతాం, కాబట్టి ముందు నేను చచ్చిపోతానని అక్కగారు అంది. కాదు, నీకంటే ముందు నేను చస్తానని చెల్లెలు గారు అన్నారు. ప్రేయసుల్లారా, మీ మాటలు నాకు దుఃఖం కలిగిస్తున్నాయి. మీరు ముందు పోతే నేను మాత్రం తట్టుకోగలనా? అంచేత మీరు చచ్చిపోతే నేను బతకలేను కనుక ముందు నన్నే పంపించేయండి అన్నాడు ఆయన. అప్పుడు ఆ భార్యలు అన్నారు, స్వామి పసుపు కుంకంతో పోవాలని ప్రతి స్త్రీ అనుకుంటుంది, మాకు ఆ భాగ్యం ప్రసాదించు. భర్త అనుజ్ఞ లేకుండా మరణించకూడదు గనక చితిలో పడి మరణించే భాగ్యం మాకు ఇవ్వండి, అనుజ్ఞ ఇవ్వండి అనగానే ఆయన నవ్వాడు. అలా అయితే నేను ఉపాయం చెబుతా వినండి. ఆలించితే నీ ఉపాయం చెప్పేద. ఓ భార్యామణుల్లారా, శ్రద్ధగా వింటే ఒక ఉపాయం చెబుతాను. మనం ప్రయాగ క్షేత్రానికి వెళదాం.
అక్కడ ఒక మంచి వటవృక్షం ఉన్నది. ఆ వటవృక్షం ఎక్కి ఆ ప్రయాగ క్షేత్రంలో గంగా యమున సంగమంలో దూకుతాం. ఎలా అయినా గంగా నదిలో మరణించినటువంటి వాడికి మోక్షం వస్తుంది అన్నారు. ఈ ప్రయాగ క్షేత్రానికి ఉన్న మహిమ ఏమిటంటే అంత్యకాలంలో ఏది కోరుకుంటే తీరుస్తుంది. మన ముగ్గురం వటవృక్షం ఎక్కి భవిష్యత్తులో అన్యోన్యమైన దంపతులుగా పుట్టాలి అని భావించి అందులో దూకేద్దన్నాడు అండి. ఆ సంగమంలో ప్రాణం విడిచిపెట్టి మన కోరికలు తీర్చుకుందాం అనగా వాళ్ళు అందుకు అంగీకరించారు. ఇది విని పిచ్చి పనులు చేసి మీరు వెళ్ళి దొక్కండి, అది ఆనాడు వాళ్ళకి చెల్లింది. మనం దూకాలన్నా దూకలేము, ఆ యోగం కూడా ఉండాలి. వాళ్ళు ముగ్గురు కష్టపడి ప్రయాణం చేసి తిరుబండారాలు మూట కట్టుకుని ప్రయాగ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఓ మంచి పండితుడు కనిపించాట. ఎక్కడికి పోతున్నారు అని, ప్రయాగ క్షేత్రంలో ముగ్గురు కట్టగట్టుకు మరణిస్తే వచ్చే జన్మలో మా కోరికలు తీరుతాయట, అందుకని బయలుదేరాం అనగానే ఆయన పక్కన నవ్వాడు. మీరు మళ్ళీ అనుకూల దంపతులుగా హాయిగా సుఖంగా జీవించాలి అంటే ఒకేసారి మీ ముగ్గురు చావాలి. తీరా మీ ముగ్గురు ఆ గంగా యమునా సంఘంలో దూకిన తర్వాత ఏ కెరటమో వచ్చి ఒక ఆవిడ ఒడ్డుకెట్టి మిగతా వాళ్ళు తెస్తాను, లేదా భర్త గారు బయటకు వచ్చి మిగతా వాళ్ళు తెస్తాను, చావాలనుకున్నంత మాత్రం చేత చావగలమా? ఆయువు ఎప్పుడు ఎవరికి ఎలా తీరుతుందో ఎవరు చెప్పగలరు? నా మాట జాగ్రత్తగా వింటే ఓ మంచి ఉపాయం చెబుతాను, వింటారా అన్నట్టు. అయ్యో చెప్పండి తప్పనిసరిగాను, మేము వింటాం అన్నారు వాళ్ళు. ఇటువంటి కష్టాలకి ఎప్పుడో ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక తరణోపాయం చూపించాడు, అదే అశూన్య శయన వ్రతము. అంటే భార్య లేకుండా భర్త కాని, భర్త లేకుండా భార్య కాని ఆ ఇంట్లో ఆ మంచం మీద పడుకునే దౌర్భాగ్య స్థితిని తొలగించే వ్రతం, దాన్ని అశూన్య శయన వ్రతం అంటారు. మంచి అనురాగంతో మేమిద్దరం ఉన్నంతకాలం కలిసే జీవించాలి, మరణం ఒకేసారి పొందాలి అని ఏ భార్య భర్తలైనా దృఢంగా ఇద్దరూ సంకల్పించి ఆ వ్రతాన్ని అంతనిష్టగా శ్రద్ధగా ఆచరిస్తే అటువంటి వారికి ఆ శయనం అంటే పానుపు శూన్యం కాదు, అదే అశూన్య శయనం. అంటే శూన్య శయనం అంటే భార్య లేకుండా భర్త పడుకోవడం, భర్త లేకుండా భార్య పడుకోవడం, ఒంటరిగా ఒకరు తెచ్చిన తర్వాత ఇంకొకరు బతికి ఉండడం, అలా కాకుండా అశూన్య శయనమై ఉండాలి. అటువంటి ఒక అద్భుతమైన వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తే అప్పుడు మీరు ప్రయాగలో దూకినా ఒకేసారి చస్తారు, మీ కోరికలు తీరతాయి. అది చెయ్యకుండా దూకితే ఒకటి చావచ్చు, అసలు చావకపోవచ్చు, కాలు చెయ్యి విరగచ్చు, మళ్ళీ అదో పెద్ద సమస్య. అప్పుడు ఈ ముసల్తనంలో విరిగిన కాలు చేతులతో ఏం బతుకుతారు అనగా, సరే అయితే ఆ వ్రతం చేయించండి, మేమేమో చద్దామనే ఉద్దేశంతో ఇల్లుది వదిలేసి వచ్చాం. ఆ రోజుల్లో అలా వెళ్ళిపోయేవారు, ఆస్తితో వదిలేసిపోయేవారు. ఇప్పుడు ఓయ్ బాబోయ్, ప్రాణం పోయినా సరే డబ్బు మాత్రం కూడా వస్తే బాగుండు. ఆ యముడు కాస్త అనుగ్రహిస్తే తలకో కాస్త మట్టి గీక్కుపోదాం, భూమి లేకుండా చేసేద్దాం, వచ్చిన తప్పుడు ఇది వెళ్ళదు. మేమంతా వదిలిచ్చాం కదా, తీరా వ్రతం చేయిస్తున్నావు నువ్వు, మరి ఏదో ఆశ ఉంటే కదా వ్రతం. ప్రతివాడికో నమ్మకం ఏంటంటే పండితులు ఏదైనా వ్రతం చెబితే ఆ వ్రతం వల్ల ఆయనకి ఏమైనా రూపాయి వస్తుందేమో అనుకుంటారు కొంతమంది అజ్ఞానులు. అందువల్ల నువ్వేదో ఆశించి వ్రతం చెబితే ఒకవేళ మా దగ్గర ఏముంది అన్నారట. పిచ్చి వాళ్ళరా, చచ్చే ముందు మీ దగ్గర నేను వచ్చి ఆశించేదేముంది, మీకు మంచి వార్త చెప్పా. మహాత్ములు ఎప్పుడు కేవల స్వార్థ ప్రయోజనాలు ఆశించరు, లోక కళ్యాణం దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పాను. మీకు ఎప్పటికైనా భగవంతుడి మీద విశ్వాసం ఉంటే అనుష్ఠించండి ఆ వ్రతాన్ని, లేదా మీ కర్మ పుణ్యం పాలైపోండి. మీరు ఏకాంత ప్రదేశంలో అంటే జనాలు డిస్టర్బెన్స్ లేని చోట ఇచ్చేయండి. రెండు ఏకతమునకును ఏకాంతానికి రండి. తిండల్ల సుగంధమైన ధీ వస్తువులు, మంచి జ్ఞానంతో కూడిన సుగంధ ద్రవ్యాలు అవి తెచ్చుకోండి. చక్కగా భగవంతుడు ఎలా ఆజ్ఞాపించాడో ఆ రకంగా వ్రతం చేయండి. పొండొల్లని ఎడల కర్మ పుంజము పాలై, ఒకవేళ మీకు ఇష్టం లేదా కర్మ పుంజం పాలై, మీ కర్మ మీరు అడుగుంచి పొండి అనగానే, అమ్మమ్మమ్మమ్మ మీరు ఎలా చెబితే అలాగే చేస్తాం, అందులో ఏం సందేహం లేదు, చెప్పండి ఆ శూన్య శయన వ్రతం ఎలా చేయాలి అన్నారట.
ముందుగా మంచి ఫలాలు సేకరించండి, ఎక్కడెక్కడ ఉండేటటువంటి పళ్ళు కూడా సేకరించి తీసుకుని రండి. ఆ మంచి ఆర్ద్రములు శ్రిక్తములు అయినటువంటి పళ్ళు తెచ్చుకోవాలంట. ఆర్ద్రములు శ్రిక్తములు అయినటువంటి పళ్ళు అంటలో రహస్యం ఏంటంటే, పళ్ళు కొన్ని చాలా గట్టిగా ఉంటాయి, ఆ పళ్ళు చాలా ప్రమాదం తెచ్చిపెడతాయి, అనారోగ్యం తెచ్చిపెడతాయి. మెత్తగా ఉండే ఖర్జూరాలు, తర్వాత ద్రాక్ష పళ్ళు, శృతి మెత్తగా ఉండేటటువంటి అరటిపళ్ళు, ఇలాంటివి మాత్రమే ఆ పళ్ళు పనికొస్తాయి. పసుపు కుంకుమ ఫలాలు లక్ష్మీనారాయణుల యొక్క బంగారు రూపు ఇవి తెచ్చుకోండి. ఇవి భార్యాభర్తలు ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి. మా ఆయన లేరు, నేను ఇప్పుడు చేయొచ్చా అంటే కుదరదు. ఈ జన్మలో కుదరదు, వచ్చే జన్మలో కుదురుతుంది. పెళ్లి కాని వారికి ఈ వ్రతం అనవసరం. కేవలం భార్యాభర్తలు ఒకేసారి మరణించాలి అనేటటువంటి కోరిక ఉన్నవారు చెయ్యాలి అని చేయవలసిన పనులు చెప్పాడు. ఇది ఎప్పుడు చెయ్యాలట? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో విధి అనాడు చెయ్యాలి. అంటే శ్రావణ బహుళ విధి అనాడు చెయ్యాలి. భర్తకు తెలియకుండా భార్య కాని, భార్యకు తెలియకుండా భర్త కాని చేస్తే వ్రతం ఫలించదు. ఆ ఇద్దరు అనుకుని అనుకూలంగా ఒకే మాట మీద నిలబడి కూర్చుని చేయవలసింది. ఈ వ్రతం చేయడం వల్ల ఎప్పటికీ భార్యాభర్తలకి వియోగం ఉండదు. అత్యంత ఆసక్తితో శ్రద్ధతో చేయాలి. విత్త సాఖ్యం నకారయేత్, విత్త సాఖ్యం నకారయేత్. ఇంత కూడా పిసిరిగొట్టుతనం చూపించబడదు. డబ్బు దగ్గర లోపించే వాళ్ళకి ఈ వ్రతం ఫలించదు. ఆ రోజు ఉదయమే యజమాని మంచి పవిత్ర స్నానం చెయ్యాలి. ఇక్కడ ఇతను రాసేస్తున్నాడు ఏమిటో, ఇతను ఏం చేస్తాడో తెలియదు. నేను చెప్పేది భార్యాభర్తలకి, ఆ యజమాని శుభ్రంగా పొద్దున్నే స్నానం చెయ్యాలి, పవిత్రమైన స్నానం. ఆ తర్వాత రాత్రి ఆరేసుకున్న బట్టలుంటే అవి పొద్దున్న వరకు ఎవరు ముట్టుకోకుండా చూసి మడి బట్టలు అంటారు వాటిని. ముడి బట్టలు మాని మడి బట్టలు ధరించాలి. లక్ష్మీనారాయణుల యొక్క సువర్ణ ప్రతిమ ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు బంగారం రూపు తెచ్చుకోవచ్చు. రూపు అంటే ఈ ప్రపంచంలో పావలాకు దొరికే రూపులు తెచ్చుకుని అందులో అసలు బంగారమే ఉండదు, సింగురం కానీ అలాంటివి తెచ్చుకోవాలి కదా. కాస్త శక్తిని పెట్టి తెచ్చుకోవాలి. పాపం సామాన్యులు ఉంటారు, కనీసం మట్టి విగ్రహాలు తెచ్చుకున్నా పర్వాలేదు, లక్ష్మీనారాయణుల విగ్రహాలు పెట్టుకుంటే చాలు. అది కూడా చేత కాని వాళ్ళు మరీ దౌర్భాగ్య జీవితులు ఉంటారు పాప వాళ్ళు. ఆ దౌర్భాగ్యానికి అంత ఉండదు పాపం. అటువంటి వాళ్ళని ముగ్గుతో అయినా లక్ష్మీనారాయణ బొమ్మ వేసుకోమన్నారు. ఆ మట్టితో కూడా బొమ్మ చేయించుకుని కొనుక్కోలేని స్థితిలో ఉన్నవాడు ముగ్గు లేదా పక్కవాడి అడిగి అడుక్కుని కాస్త పసుపు ముగ్గు తెచ్చుకుని ఆ ముగ్గుతోటి మండపంలో బొమ్మ వేసుకోవాలి. ఆ మండపంలో ఈ లక్ష్మీనారాయణని కొంచెం ఎత్తైనటువంటి మందిరంలో ఉంచాలట. ఎత్తైనటువంటి ఒక పీట, అవి లేని వాళ్ళు ఇటుకల మీదో ఏదో ఒక దాన్ని కొంచెం ఎత్తు చేసి ఆ ఎత్తు మీద పెట్టాలి. వీటిని ఉంచి ఆవాహనాది షోడసోపచార పూజలు చేయాలి. ధ్యానావాహనాది షోడసోపచారాలతోటి 16 ఉపచారాలతోటి స్వామివారిని అర్చించాలి. ఓపికున్న వాళ్ళు అష్టోత్తరం కానీ సహస్రనామం, విష్ణు సహస్రనామం కంఠస్థం వచ్చిన వాళ్ళు విష్ణు సహస్రనామం, లక్ష్మీదేవి కూడా ఉంది కనుక అష్టోత్తరము సహస్రము వారి వారి శక్తిని బట్టి పసుపు కుంకుమలతో అర్చన చేయాలి. అయిన తర్వాత ఆ వ్రతంలో ఈ శ్లోకాలు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? భార్యాభర్తలిద్దరూ కలిసి చెప్పుకోవాలి. అన్నం చేత కాకపోతే ప్రమాదం కనుక నా ఒకటి పండితుడిని పిలిపించి ఈ శ్లోకం చెప్పించుకోవాలి. శ్రీవత్సధారిన్ శ్రీకాంత శ్రీవత్స శ్రీపతే అవ్యయ గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థకామదం. శ్రీవత్సధారిన్, ఓ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ధరించినవాడ, ఆయనకు లాంఛనం ఉన్నది, దాన్ని శ్రీవత్సం అంటారు. అటువంటి దానిని ధరించినవాడ శ్రీకాంత అంటే లక్ష్మీదేవికి భర్త అయినవాడ శ్రీవత్స సాక్షాత్తు ఐశ్వర్యాన్ని నీ పుత్రుడిగా కలిగిన వాడ, శ్రీపతి అవ్యయ నాశనం లేనివాడ, గార్హస్థ్యం మా ప్రణాశం మే నా యొక్క గార్హస్థ్యం గృహస్థాశ్రమ జీవితం మా ప్రణాశం ఎప్పటికీ నాశనం కారాదు. మా గృహస్థాశ్రమ జీవితం మా భార్యాభర్తల సంబంధం ఎప్పటికీ నశించరాదు. యాతు ధర్మార్థ కామదం, ధర్మ అర్థ కామములు మూడు ఇస్తుంది కదా గృహస్థాశ్రమం. ఆ విషయం చెప్పాం మనం. ఈ ధర్మ అర్థ కామములు మూడు ఇచ్చే ఈ గృహస్థాశ్రమ ధర్మం అలా సాగుగాక. గావశ్చమ అప్రణశ్యంతు, మా ఇంట్లో ఆవులు చావకూడదు, నశించకూడదు. ఆవులు చస్తే అది దోషం, మా గోసంపద నశించరాదు.
మా ప్రణశ్యంతు మే జనాహ. మా ఇంట్లో ఉండే జనులు ఎవరూ కూడా నశించకూడదు. ఇంట్లో తీరా వ్రతం మొదలెట్టాక భార్య భర్త తవ్వకపోయినా ఇంకెవరన్నా పోయినా ఇబ్బందే కదా, వారెవరికి మరణం ఉండకుండా ఉండుగాక. జామయో మా ప్రణశ్యంతు మత్తో దాంపత్య భేదత. మా ఇంట్లో పొరపాటు కూడా, దాంపత్యంలో భేదం రాకూడదు. భర్త ఏదో అంటే భార్య అలిగి పుట్టింటికి పోరాదు, భార్య అందరి భర్త అలిగి ఇంటికి పోరాదు. దిక్మాల గొడవ. ఈ కలియుగంలో అనుక్షణం చికాకులే, అనుక్షణం కోపాలు తాపాలు వచ్చేస్తుంటాయి. అంచేత ఏ క్షణంలో ఏ విధంగా భార్యాభర్తలు విడిపోతామో చెప్పలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇటువంటి దాంపత్య భేదం ఏదైనా ఉంటే అది ఉండకుండా ఉండుగాక. లక్ష్మ్యా వియుజ్యేహం దేవ నకదాచిద్యథాభవన్ తదా కళత్ర సంబంధో దేవ మామే వియుజ్యతాం. మా ఇల్లు ఎప్పుడు లక్ష్మీదేవితో కళకళలాడి ఉండాలి. నీ భార్యామణి లక్ష్మీదేవి ఉంటే అన్ని వ్రతాలు చేయగలుగుతాం, ఏదన్నా చేయగలుగుతాం, పుస్తకాలు ప్రింట్ చేయగలుగుతాం, ఇంకేమైనా విశేషాలు అందించగలుగుతాం. అసలు నీ భార్య లేకపోతే ఏ పనులు చేస్తాం? ఎంతటి మహానుభావుడైనా, పండితుడైనా, పామరుడైనా నీ భార్యామణి అనుగ్రహం ఉన్నవాడు సుఖంగా ఉండగలుగుతాడు. నీ భార్యామణి అనుగ్రహం లేకపోతే అంతవాడు ఇంత అయిపోతాడు. కాబట్టి మా ఇల్లు ఏనాడు కూడా నీ భార్యామణికి దూరం కారాదు, అంటే లక్ష్మీదేవి మా ఇంట్లోంచి దూరంగా వెళ్లరాదు. భార్యాభర్తల సంబంధంలో నానాటికి స్నేహం పెరగాలి, నశించకూడదు. లక్ష్మ్యా నశూన్యం వరద యథాతే శయనం సదా శయ్యా మమాప్య శూన్యాస్తు తథాతు మధుసోదన. యాయా నారాయణ, నువ్వు నిత్యం నీ భార్యామణి పాదాల దగ్గర ఉండి ఒత్తుతూ ఉంటే నువ్వు సుఖంగా పడుకుని ఉండవు ఆదిశేషుడి పానుపు మీద. ఎలా అయితే నీ పానుపు నిత్యం లక్ష్మీదేవితో శూన్యం లేకుండా కలిసి ఉంటున్నావో, మీ ఇద్దరికి విడిపోవడాలు లేవో వైకుంఠంలో ఉన్నంతకాలం, అలాగే మా ఇంట్లో కూడా మా భార్యాభర్తలు ఒకరు లేకుండా మరొకరు జీవించే దౌర్భాగ్యస్థితి రానివ్వకో, నీకో న్యాయం మాకో న్యాయం ఉండకూడదు సుమా అని ఆ మధుసూదనుడిని రిక్వెస్ట్ చేశారు. ఈ నాలుగు శ్లోకాల్లో ఇవి చెప్పించాలి పురోహితుడు. చెప్పుకోగలిగే పండితులు తమకు తామే చెప్పుకుంటారు. ఏవం ప్రమాద్య పూజాంచ కృత్వా లక్ష్మీదాహరే. ఈ విధంగా ఆ భగవంతుడు ఈ శ్లోకాలతో చెప్పి పూజించి లక్ష్మీదేవిని విష్ణువుని వారి ఆశీస్సులు స్వీకరించాలి. వారి ఆశీస్సులంటే వారి తరపున వీరు వేస్తారు అక్షతలు. అంచేత సరా ఇదేమిటండి లక్ష్మీనారాయణుల ఆశీస్సులు తీసుకోమంటారు, వాళ్ళ ఆశీర్వదిస్తారు అంటే ఆ అర్చన చేయించినటువంటి పురోహితుడో పండితుడో వాడే రెండు అక్షంతలు వేస్తే అదే ఆశీస్సు. స్వామికి లక్ష్మీనారాయణుడికి మందిరం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ నివేదన చేసి పళ్ళు, మంచి పళ్ళు ఆ మందిరం నీడలో, ఆ మందిరం ఉంటుంది ఇంట్లో చూడండి పూజా మందిరం, దాని నీడ పడేలాగా ఆ పళ్ళు దానం చేయాలి. ఆ పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి హవిష్యాన్నం నేతితో వండినది తినాలి. ఆ పూటకు నువ్వు నూనె కానీ అసలు ఏ నూనె వాడకూడదు. వీలుంటే పాయసం చక్కగా వండుకుని అందులో ఆ నెయ్యి వేసుకుని శుభ్రంగా ఏదో 6 కేజీలు 7 కేజీలు మంచి పాలతో చేసుకుని తినచ్చు, అంతకుమించి ఎక్కువ తినకూడదు. ఆ మందిరం ఉన్న గదిలోనే ఆ రోజు పూజ చేశారు కనుక అక్కడే పడుకుని నిద్రపోవాలట, వేరే చోట నిద్రపోరాదు. పూసయనం చెయ్యాలి. పూసయనం అంటే ఒట్టి నేల మీద పడుకోమని కాదు, ఒట్టి నేల మీద ఎప్పుడు పడుకోకూడదు. ఆ దర్భాసనము ఓ చాప, ఆ చాప రోజు ఇళ్లలో పడుకునే చాప అయితే ఆ రోజు ఆరేయాలి, తడిపేసి ఆరేసుకోవాలి. ఎంత పూర్వం ఎన్నిసార్లు ఏ రకమైన దిక్కుమాలాడు వచ్చి కూర్చున్నారు దాని మీద, అంచేత తడిపి ఆరేసి దాని మీద పడుకోవాలి. కాస్త ప్లాస్టిక్ చేపలు వచ్చాయి కనుక ఎన్నిసార్లు తడిపినా అది కుళ్ళిపోతుందనే వెంకలేదు. పూసయనం చేసి హాయిగా అక్కడే పడుకుని పడుకునేటప్పుడు హరినామస్మరణం చెయ్యాలి, లేచాక హరినామస్మరణ చెయ్యాలి. మర్నాడు అంటే ఇది విధినాడు చేస్తాం కదా, శ్రావణ బహుళ విధినాడు చేస్తాం, సంవత్సరం ఒక్కరోజే చేసేది. మళ్లీ తర్వాత తదియనాడు ఆ మర్నాడు దానం చెయ్యాలి. ఈ దానానికి ఏం పళ్ళు చెప్పారు, ఆ దేవుడికి నివేదన చేసి దానం చేయవలసిన పళ్ళు అంటే ప్రధానంగా ఖర్జూరం పళ్ళు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, బియ్యం, వస్త్రం. ఇందులో ఖర్జూరము, అరటిపళ్ళు, కొబ్బరికాయలు దానం చేసే పళ్ళు స్నిగ్ధ ఫలాలు అంటారు. కొబ్బరి ముక్క కూడా ఆ రసం లోపలికెడితే ఒక రకమైన మాధుర్యం ఉంటుంది నవిలినప్పుడు. అలా రసం లోపలికెడుతుంది అనుకోండి, ఆ రసం చాలా మంచిది కనుక
రసవంతమైన ఫలం కింద రెక్క. కురిడీకాయ అందుకే పెట్టకూడదు, ఎందుకని అందులో రసం ఉండదు, నూనె తెప్ప వికారం పెడుతుంది అడిగి. ఖర్జూరం మంచిది, ఎండు ఖర్జూరం కాదు మంచి ఖర్జూరం. అరటిపళ్ళు అంటే కొంతమంది పట్టుకొస్తారు ప్రత్యేకంగా, ఎక్కడ దొరుకుతాయో తెలియదే, సరిగ్గా ఈ నా చిటికిన వేలంత కూడా ఉండదు, అది అంతంత పళ్ళు దొరుకుతాయి. అలా కాకుండా ఏదో కాస్త ఆ మాత్రం పొడుగుండేటటువంటి చక్కెర కేళీలు అమృతపాణిలు మంచి పళ్ళు ఇవ్వాలి. ఇంకా బియ్యం వస్త్రం మండపం మీద ఉన్నవి కూడా ఆ అచ్చం చేయించిన వారికి దానం చేయాలి. ఐశ్వర్యవంతులు ఖచ్చితంగా సువర్ణ దానం చేయాలి వీలుంటే, లేకపోతే మేము పేదవాళ్ళం అనుకున్న వాళ్ళు తోచిన దానం చేయొచ్చు. ఈ శ్రావణంలో మొదలుపెట్టి ప్రతి నెల శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఒక్క 4 నెలల పాటు, కార్తీకం వరకు కూడా ఈ 4 నెలలు ఈ విధినాడి పూజ కంటిన్యూషన్గా చేస్తే అటువంటి వాళ్ళకి 3 జన్మల వరకు వైధవ్య బాధ ఉండదు. పునర్జన్మ లేకుండా అంత తేలిగ్గా మనకు మోక్షం వచ్చేసేవాళ్ళం ఏం కాదు మనం. ఇంచేదంటే మన బుద్ధుల్లో రకరకాల కల్మషాలు ఉన్నాయి కనుక ఉన్న 3 జన్మల్లోనూ కూడా వైధవ్య బాధ లేకుండా ఉంటుంది. గట్టి పళ్ళు, కటువుగా ఉన్న పళ్ళు, కుళ్ళిన పళ్ళు పొరపాటునివ్వరాదు, అలా ఇస్తే అది భయంకర దోషం. ఇక ఈ వ్రతం చేసిన రోజు రాత్రికి అవిశాన్నం తింటారు గనక అందులో పొరపాటు కూడా ఉప్పు లేకుండా ఉండడం మంచిది. ఆ రోజు నక్తం మాత్రమే, పగలు ఉపవాసం, రాత్రికి ఈ అవిశ్యాన్నం తినాలి. ఈ మర్నాడు ఉదయం అయ్యి దానం అయిపోయాక వీలుంటే నదీ స్నానం కానీ లేదా కాలవ స్నానం కానీ, అది కూడా లేని వాళ్ళు బోరు నీళ్ల స్నానం కానీ చెయ్యాలి. నిలవ నీటితో స్నానం చేయకుండా ఉండడం ఆ రోజు చాలా అవసరం. ఇవాళ ట్యాంకులు వచ్చాక ట్యాంక్ వాటర్గా చేస్తున్నాం, అలా కాకుండా డైరెక్ట్గా వచ్చే నీరు ఉంటుందే ఆ నీరే పట్టుకుని, బోరు నీరైతే బోరు, హోరు నీరైతే హోరు, స్నానం చేయడం చాలా మంచిది, ఆవశ్యకం. అలా స్నానం చేసి భార్యాభర్తలిద్దరూ కలిసి కాసేపు హరినామ సంకీర్తనం చేసుకోవాలి. ఈ పని చెయ్యండి అనగానే వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. ఆ వచ్చినటువంటి పండితుడు చెప్పిన రీతిగా అశూన్యశయన వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఆచరించిన తర్వాత క్రమంగా ఆ ప్రయాగ తీరాల్లోనే కొద్ది రోజుల పాటు ఉండిపోయారు. వరుసగా మిగతా 4 నెలలు కూడా వ్రతం చేయాలనిపించిందిట. వ్రతం అయ్యాక ఇంకా వాళ్ళకి మరణం ఆసన్నమైందని అర్థమైపోయింది. బహుశా భగవంతుడు ఈ 4 నెలలు వ్రతం చేయడానికే మనల్ని ఇక్కడికి పంపాడు. ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చిందని తెలుసుకుని ముగ్గురు ప్రయాగలో స్నానానికి వెళ్ళి ఆ యమునా గంగా సంగమంలో పడిపోయారు, ప్రాణం విడిచిపెట్టేశారు. ఈ అశూన్యశీల వ్రత ప్రభావంతో వారు మరణించి గంగా యమునా సంగమంలో కలిసిపోవడం వల్ల కమలగర్భుడు అనేటటువంటి ఆ బ్రాహ్మణుడు ఒక యక్షుడికి, ప్రదీపాక్షుడు అనేటటువంటి యక్షుడికి పుట్టాడు. మామూలు మానవుడై పుట్టలేదట, రాబోయే జన్మ అటువంటి ఉత్తమ జన్మ వచ్చింది. భూలోకంలో మళ్ళీ మామూలు మానవుడై పుట్టకుండా యక్షలోకానికి వెళ్ళాడు. దేవతలలో కిన్నరులు, కింపురుషులు కొంచెం తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళ కంటే కొంచెం ఎక్కువ జాతి వాళ్ళు గంధర్వులు, గంధర్వుల కంటే ఎక్కువ జాతి వాళ్ళు యక్షులు, యక్షుల కంటే దేవతలు గొప్పవాళ్ళు. అందులో యక్షజాతి, ఆ యక్షజాతిలో ప్రదీపాక్షుడు అనేటటువంటి యక్షుడికి అతని భార్యకి దీప్తశిఖుడు అనే పేరుతో పుట్టాడు. అట్టహాసుడు అనేవాడికి తమ్ముడై పుట్టాడు. ఈ విధంగా ఈ మరణించిన కమలగర్భుడు దీప్తశిఖుడు అనే పేరుతో అట్టహాసుడు అనేవాడికి తమ్ముడై యక్షలోకంలో కొంతకాలం యక్షిణీ గంజలై పుట్టారు. జ్యోతిర్లేఖ, ధూమలేఖ అనే పేరుతో ధూమలేఖుడనే యక్షుడికి పుత్రికలై పుట్టారు. వారు ఆ జన్మలో యవ్వనం పొందాక అనురూపుడైన భర్త కావాలి, తన రూపమునకు తగిన భర్త కావాలి, తన గుణాలకు తగిన భర్త కావాలి, తాను ఎలాగా ఉండాలని కోరుకుంటే భర్త అలా ఉండాలి. భర్తకి భార్యకి మధ్య అనుక్షణం తగాద వస్తే అంతకంటే నరకం లేదు. కాబట్టి అనురూపవరుడు కావాలి అనే ఉద్దేశంతో శివుడి గురించి తపస్సు చేశారు. ఎక్కడ? అలకాపురంలో. అక్కడ మహాభక్తి శ్రద్ధలతో మహేశ్వరుడు గురించి కఠోర తపస్సు చేశారు. ఒంటి మీద ఉండే నగలన్నీ ఊడ్చి కేవలం నార వస్త్రాలు ధరించి రోజు పిడికిడి బూడిద తింటూ తపస్సు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు వారి తపో నిష్ఠా గరిష్టతకి మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు వాళ్ళు భక్తి శ్రద్ధలతో దేవ జగన్నాథ దేవేంద్ర వందిత
వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర పాలేందు భూష సద్భక్త పోష శ్రీ గిరిజా సతీ చిత్తాబ్జమత భృంగ కన జటాజూట సంఘటిత గంగ కరతలాంత స్థిత సురుచిర సారంగ సహగర్వమతి దక్ష సవన భంగ కాయ సంగ విభూషణాయమాన భుజంగ భస్మ విలేపన భాసురాంగ. ఓ దేవ జగన్నాథ దేవేంద్రాదుల చేత నిరంతరం నమస్కరించుకునే మహాత్మ, ఎప్పుడూ దానం చేయడం తప్ప పుచ్చుకోవడం ఎరగని వాడివి, పవిత్రమైన చరిత్రం కలిగిన వాడివి, హాలాహలాన్ని కంఠంలో నిలబెట్టిన వాడివి, మరొకడెవడ నిలబెడతాడు? అహిరాజకేయూర, ఈ చేతులకి పోషణాలుగా అందరూ బంగారం నగలు పెట్టుకుంటే దాచుపావులు పెట్టుకున్నావు నువ్వు. బాలచంద్రరేఖని ధరించావు, భక్తులని పోషిస్తావు, సాక్షాత్తు పార్వతీదేవి హృదయం అనేటటువంటి తామర పువ్వుకి నువ్వు ఒక తుమ్మెదవి. అద్భుతమైన జటాతోటంలో బంధించి అదొక కటాహం పాత్ర చేసుకుని ఆ పాత్రలో గంగని బంధించావు, చేతిలో లేడి ధరిస్తావు, శరీరమంతా విభూతి పూత పూసుకుంటావు. ఇటువంటి నీకు నిరంతర కరుణ తప్ప మరొకటి ఎరగని వాడివి, ఏమని మొక్కాలో తెలియదు. పిడికిడు బూడిద స్వీకరించినంత మాత్రం చేతే నిన్ను నువ్వే సమర్పించుకునే పరమ కరుణాస్వరూపుడివి. శంకర భక్తమానసవ శంకర దుష్టమదాసురేంద్ర నా శంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ ఖేలన భక్త పాలన. శంకర భక్తుల యొక్క మనస్సులను వశం చేసుకున్నవాడా, దుష్టులు ఈ మతంతో అహంకరించే రాక్షసుల్ని నాశనం చేసేవాడివి. ఒకవేపు తెలుపు ఒకవేపు నలుపు నీ కంఠం, ఈ కంఠం అంతా నలుపు, ఈ పైన కింద తెలుపు, ఈ విధంగా తెలుపు నలుపుల యొక్క శంకర వర్ణంతో ఉంటావు. శరీరం అంతా ఆభరణాలుగా పాముల్ని ధరించిన వాడివి. పార్వతి యొక్క హృదయం అనేటటువంటి కలువ పువ్వుకి చంద్రుడు వంటి వాడివి. యోగుల హృదయ పద్మాలకి సూర్యుడు వంటి వాడివి. తాండవ ఖేళన భక్త పాలన నీకు నమస్కారం అని పదే పదే ధ్యానం చేసి అంతతో విరమించారు. ఎందుకు విరమించారు? మనసులో కోరిక చెప్పచ్చుగా. వచ్చినవాడు పరమేశ్వరుడు, ఆయనకి ఎవరి హృదయాల్లో ఏమున్నాయో తెలుసు. ఒకవేళ ఆయన కావాలని కొంటితనం చూపిస్తే మాత్రం ఏం కావాలో వరం కోరుకోండి అమ్మాయిలు అంటాడు. అనకుండా వీళ్ళు తొందరపడకూడదు కనుక నమస్కరించి ఊరుకున్నారు. ఆడవాళ్ళం తెలుసో తెలియకో అర్చిస్తే ప్రత్యక్షం అయ్యావు, మమ్మల్ని ఏం చేయమంటావు అని వాళ్ళు నమస్కరిస్తూ ఉంటే, కన్యకలారా, మీరు పూర్వజన్మలో భర్తతో కలిసి మృతి పొందారు, పైగా లక్ష్మీనారాయణ ప్రీతిపాత్రంగా అశూన్యశయన వ్రతం చేశారు. లక్ష్మీదేవి ఏమంటుందంటే, కలిమికి రారాణి కమల ఏ కాని ఆ కలికి కలిమి హరి చెలిమి కాదే. కలిమికి ఐశ్వర్యానికి రారాణి కమల లక్ష్మీదేవి అంటే, కాని ఆ కలికి కలిమి హరి చెలిమి. ఆవిడికి ఐశ్వర్యం ఏమిటి? శ్రీ మహావిష్ణువు యొక్క స్నేహమే ఐశ్వర్యం అట. ఐశ్వర్యానికి ఆవిడ రాణి, కానీ ఆవిడకి కూడా ఐశ్వర్యం కావాలిగా, అది శ్రీ మహావిష్ణువు యొక్క స్నేహం. సంతోష సౌభాగ్యమంత ఆమెయకాని ఆకాంత సంతోషమాకాంతుడగును. ఆవిడ ఉంటే అందరికి సంతోషం వస్తుంది, సౌభాగ్యం ఉంటుంది. మరి ఆవిడికి సంతోష సౌభాగ్యాలు శ్రీ మహావిష్ణువే, ఆ కాంతి సాక్షాత్తు శ్రీహరే. ఆహార సౌహార్ద మాధుర్యముల కాటపట్టు, ఆహారానికి సౌభాగ్యానికి
సౌహార్దానికి ఆటపట్టు లచ్చి, కాని లచ్చికి వెన్నుడు రచ్చపట్టు. లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువే నిజమైన రచ్చపట్టండి. ఆ ఇద్దరి యొక్క అన్యోన్య దాంపత్యం, ఆ ఇద్దరి యొక్క ప్రేమ, ఆ విధమైనటువంటి దివ్యమైన దాంపత్య జీవన మాధుర్యం అనన్య దుర్లభం. అటువంటి వారిని మాకు అశూన్యశీనం కావాలి, మా జీవితం ధన్యం కావాలని ధ్యానం చేసి మీరు పరమ పవిత్రమైన గంగా యమునా తీరోత్సంగమున ప్రయాగను మరణం పొందారు. మీ భర్త ఆ పుణ్యం వల్ల మీకంటే ముందే ప్రదీపాక్షుడనేవాడికి కుమారుడిగా, అట్టహాసుడనేవాడికి తమ్ముడిగా, దీప్తశిఖుడనే పేరుతో యక్షలోకంలో లక్ష శక్తులతో పరివేష్టింపబడుతూ హాయిగా సుఖంగా జీవిస్తున్నాడు. కాని దురదృష్టవశాత్తు పుట్టి పుట్టిన కొంతకాలానికి నలకోబరుడి యొక్క శాపం వల్ల మళ్లీ భూమిలో మర్త్యుడై ఉదయించున్నాడు. వాడి దురదృష్టం ఎంత వాడైనా, మళ్ళీ చూడండి ఇక్కడ మీరు గొప్ప విషయం కనిపెట్టండి, మా భార్యాభర్తలం విడిపోకూడదు అని అశూన్యశీల వ్రతం చేసి ప్రయాగలో మరణించి యక్షుడై పుట్టాడు దీప్తశిఖుడనే పేరుతో. ఈ శివుడు వీళ్ళకి వరమిచ్చేటమికి వాడు శాపవశాత్తు మళ్ళీ భూలోకంలో వెళ్ళున్నాడు. యక్షుడై పుట్టాక కూడా మళ్ళీ పతనం అయిపోయేటట్టు భూలోకంలో మనకు అనుమానం వస్తుంది. దానికి శివుడు చెబుతున్నాడు, వ్రతం చేస్తున్నప్పుడు ఆ గురువుని గురిగా సేవించని దోషం వల్ల వాడు మళ్ళీ శాపవశాత్తు వెళ్ళిపోయాడు అక్కడ. అందుకే గురువు ఎడల రవ్వంత అపచారం చేస్తే భ్రష్టుడైపోతాడు వాడు. ఎంత విశిష్టుడైనా వాడిని సృష్టి అంతా కలిసిన కాపాడదు. అదే చెప్పాడు, దీప్త శిఖావిధానంబున నొప్పుతూ నలకోవర శాపంబున భూమి ఎందు మర్త్యుండై ఉదయించి ఉన్నవాడు వారి పేరు శ్రీదర్శనుండు. మీరును మనుష్యులై పుట్టి వాని భర్తగా భజించి కొంతకాలంబు భూలోక సుఖంబులు అనుభవించి తరువాత యక్షలోకంబు చేరుండని శంకరుండు భక్త వశంకరుండై కింకతో పెంకంబున నారదించి పంపించిన. అమ్మాయిలారా, మీ భర్త గారు ఈ విధంగా యక్షలోకానికి వచ్చి కూడా మళ్లీ నలకోబరుడి శాపం వల్ల భూలోకంలో మర్త్యుడై పుట్టాడు. అంచేత గురువులకు అపచారం చేస్తే ఇటువంటి మహాభయంకర దోషం. ఒకవేళ పండితుడు డబ్బు కోసంలో చెప్పాడా, లేక అతనిలో దోషం ఉందా అని అతన్ని పదే పదే శంకించి వ్రతం చేశాడు, ఫలితం పొందాడు, యక్షుడయ్యాడు. కాని గురుశంకని, గురువుని దూషించిన పాపం వల్ల మళ్లీ శాపం పొందాడు. ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో శ్రీదర్శనుడు, శ్రీధత్తుడు, శ్రీధరుడు అనేటటువంటి మారుపేర్లతోటి ఒక మనిషిగా పుట్టి ఉన్నాడు. అయోనిదుడై కూలి ఉన్నాడు. మీరు మనుష్య స్త్రీలై పుట్టి వాడినే భర్తగా పొందండి. కొంతకాలం భూలోక సుఖాలు అనుభవించండి. తర్వాత యక్షలోకం చేరండి అని వరములిచ్చి శివుడు అంతర్ధానం పొందాడు. వారిద్దరే ఈ పద్మముఖి అనంగలతికలిగా పుట్టారు. పుట్టి ఇదిగో ఆ శివుడి వరం వల్ల శ్రీదర్శనుడు, ఆ తీర్థశిఖుడు అతను అక్కడ పుట్టాడు గనక వాళ్ళకి భార్యలై పుట్టారు వాళ్ళు. ఆ స్త్రీలు చెప్పారట, నువ్వే ఆ శ్రీదర్శనుడివి, నీ పూర్వజన్మ రహస్యం ఇది. మొదటి జన్మలో ప్రయాగ దగ్గర కమలగర్భుడివి, తపశ్శక్తి వల్ల ఆ వ్రతం వల్ల దీప్తశిఖుడిని యక్షుడివై పుట్టావు, మళ్లీ నలకోబర శాపం వల్ల భూలోకంలో మనిషివై పుట్టావు, మేము నీ భార్యలం. శివుడి యొక్క వరం వల్ల ఈ ధూమలేక జ్యోతిర్లేక ధూమలేక అనేటటువంటి మేము నీకు భార్యలుగా పుట్టాం. నీ అన్నగారు అట్టహాసుడు యక్షుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి శ్లేషోక్తిగా అట్టహాస, ధూమలేక, ప్రదీప్తాగ్రి, జ్యోతిర్లేక మొదలైన నామాలు చెప్పాడు. అది చెప్పగానే మాకు శాపముక్తి అయిపోయింది. ఆ స్పేర్లు వినగానే మాకు స్మృతి కలిగింది. ప్రాణస్ విడిచిపెట్టి యక్షిణీ కంజకలమై పైకి వచ్చేసాం. మేము చచ్చిపోకుండా నువ్వు రాకూడదు కాబట్టి ఏడాది పాటు నువ్వు ఇక్కడ ఉండవలసి వచ్చింది. అక్కడ నీకు కూడా శాపాంతం అవుతోంది అనగానే ఆ శ్రీదర్శనుడికి వెంటనే జ్ఞానోదయం అయిపోయింది. నేను దీప్తశిఖుణ్ణి అనుకోగానే వెంటనే యక్షుడైపోయాడు. వాళ్ళని గ్రహించి దివ్య విమానం ఎక్కి యక్షలోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే ఇది వింటున్నటువంటి ఇంద్రాది దేవతలు, శ్రీ మహావిష్ణువు పూర్వస్వరూపుడు కదా, ఆయన అడిగారట, చాలా బాగుందండి, ఇక్కడ మళ్ళీ మాకు అనుమానం, దిక్మాలగొడవ దేహం ఉన్నంత వరకు సందేహముండు, కమలగర్భుడనే బ్రాహ్మణుడు తన భార్యలు తనను విడిచిపెట్టడానికి బాధపడుతూ ఉంటే అశూన్యశీల వ్రతం చేయడం వల్ల కమలగర్భుడు దీప్తశిఖుడై పుట్టాడన్నారు. భార్యలు ధూమలేఖ జ్యోతిర్లేఖలు అయ్యారన్నారు. బాగానే ఉంది. మధ్యలో పాపం ఎంత జపం చేసినటువంటి దీప్తశిఖుడు కేవలం గురునింద చేసి, గురువునకు అపచారం చేసి మళ్లీ నలకూబర శాపం పొంది భూలోకంలో మనిషి పుట్టాడన్నారు. ఈ నలకూబర శాపం వాడికి ఎందుకు వచ్చింది?
ఆ మనిషి పుట్టిన ఘట్టం ఏమిటి, అది తెలుసుకోకపోతే మాకు ఇబ్బందిగా ఉంది అని అడగ, ఆహా దేవతలారా మీరు భలే సందేహాలు అడుగుతూ ఉంటారు, అయితే చెబుతున్నా విను, ఈ సమస్త లోకాలలో శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠము, బ్రహ్మ యొక్క సత్యలోకము, శివుడి కైలాసం తర్వాత అలకాపురం అంత వైభవం కలిగింది మరొకటి. ఇంద్రుడి నగరంలో కూడా అంత ఐశ్వర్యం లేదు, ఎందుకంటే కుబేరుడు ఐశ్వర్యవంతుడు, ఆయన గారు కనుక మనలాంటి వాడి చేత వ్రతం చేయించుకున్నాడే ఇక డబ్బే డబ్బులు పోసేస్తాడు, వాడి కర్మ ఏంటంటే అక్కడ వేరే పురోహితులు ఉన్నారు. అంచేత అలకాపురంలో పరమ ఐశ్వర్యవంతుడైనటువంటి కుబేరుడు కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ అలకాపురం యక్షులందరికీ నిలయం, యక్షులందరికీ రాజు కుబేరుడు, ఆ కుబేరుడు కొడుకు నలకోబరుడు. నలకోబరుడు చాలా అందగాడంటే, ఎంత అందగాడంటే మన్మధుడు కూడా ఒక్కొక్కసారి నలకోబరుడి దగ్గర కొంచెం తగ్గుతాడు అన్నట్టుగా ఉండేవాడ. ఈ నలకోబరుడికి ఒక వ్యసనం ఉన్నది, భార్యను విడిచిపెట్టి అప్సరసైన రంభా సంగమం అంటే ఇష్టపడేవాడు. అందుకే రంభా నలకోబరులకు ఇద్దరికీ విపరీతమైన స్నేహం. ఈ స్నేహం వల్ల అప్పుడప్పుడు తండ్రి భార్య కూడా కొంత తిడుతూ ఉండేవారు, తిట్టినా నలకోబరుడు పట్టించుకునేవాడు కాదు. ఆ నలకోబరుడే వాడు, వాడు అన్నగారు మణిగ్రీవుడును భూలోకంలో శాపవశాత్తు జంట మద్ది చెట్లు పుడితే కృష్ణుడు కూల్చి ఆ మద్ది చెట్లకు శాపవచనం కలగజేశాడు. ఆ నలకోబరుడి కాలంలో భూలోకంలో ప్రతిష్టానం అనే ఒక పట్టణం ఉన్నది, అది ఇంతకు మనం చెప్పుకున్నామే పైఠానని. ఆ ప్రతిష్టానం అనేటటువంటి పట్టణంలో పవిత్రాధరుడు అనే ఒక బ్రాహ్మణ కుమారుడు, మంచి ఉత్తమ శీలుడు. అతడు ఎంత ఉత్తమమైన శీలం కలవాడంటే అక్కడ ఉదయం తూర్పు దిక్కున సూర్యుడు ఎర్రని కిరణాలతో వస్తూ ఉండే సమయానికి నదికి వెళ్లి స్నానం చేసి ఆ ఇసుక తిండిలో కూర్చుని సహస్ర గాయత్రి చేసేవాట ప్రతిదినం. సైకత స్థలి కర్రకి సైకత స్థలి కర్మ సాక్షి కర్రకి సాంఖ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి సైకత స్థలి కర్మ సాక్షి కర్రకి సంధ్యావందనం చేసి ఆ సావిత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించి తర్వాత ఇసుక మీద కూర్చుని కర్మసాక్షి అయిన సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసేవాట. ఉదయిస్తున్న సూర్యుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు చేసేవాడు. భూషుడు భగుడు మొదలైనటువంటి సూర్యుడి నామాల మధ్యన చిన్న పుస్తకాలు వేసి పంచిపెట్టినట్టు గుర్తు, ఆ సూర్యనామాలన్నీ జపించేవాడు. అక్కడి నుంచి మంచి విభూతి పెట్టుకుని ఇంటికి వచ్చేసేవాడు. అలా ఆయన వస్తూ ఉంటే ఆ వీధిలో జనాలు, ఓ ఆ బ్రాహ్మణోత్తముడు అంటే వీడిరా, వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఏ బ్రిడ్జీల మీద పడితే ఆ బ్రిడ్జీల మీద సిగరెట్లు వీడిలు కాల్చుకునేటటువంటి కోపకు చెందినవాడు కాడు వీడు, మహాత్ముడు ఇతడు, ఇతని విభూతి, ఇతని కట్టు, ఇతని జపం, ఇతని తపం అద్భుతం, ఆశ్చర్యం అని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉండేవారు. ఇలా మెచ్చుకుంటూ ఉండగా ఒకరోజు అతను ఇలా అనుకున్నట్ట, అందరూ అతను మెచ్చుకుంటున్నారు, అతను తనలో ఇలా విచారించాడు, ఆహా ఉత్తమ వంశమందున మాహాత్మ్యంబుతో పుట్టితిను ఊహా పోకల దూరముంబనరుపన్. నేను ఎటువంటి వాణ్ణి, ఎవడికైనా ఇది అవునా కాదా అని సందేహం వస్తే నేనే తీర్చాలి, ఇంకా అది ఊహ అపోహ తొలగించాలంటే అది నాదే. మంచి మహాత్మ్యం కలిగిన వంశంలో పుట్టాను, పండితుణ్ణి అనిపించుకున్నాను, చదివితి చదివించితి నేను చదువుకున్నాను, శిష్యుల చేత చదివించాను, ఇంకా నా శీలం నా కులం ఇవన్నీ తెలుసుకున్న ప్రతి ఒక్కడు పదే పదే నన్ను పొగుడుతాడు. ఎవడైనా తిట్టుకునేవాడు ఎప్పుడు ఉంటాడు, ఎంత గొప్పవాడైనా దౌర్భాగ్యుడు ఎవడెవడు తిట్టుకుంటూ ఉంటాడు, వాడి గురించి పట్టించుకోవడం మానేస్తే అధిక శాతం నన్ను ఎప్పుడు మహాపండితుడని పొగుడుతూనే ఉంటారు. ఏవో విద్యలనే పఠించితిని ఎంతే కొంత విజ్ఞానమున్ పాపం పంగను పంచినాడయట భూభాగంబునందెప్పుడు. ఏవో కొన్ని విద్యలు చదివాను, ఎంతో కొంత విజ్ఞాన శాస్త్రం పొందా, ఎంతో మందికి సందేహాలు తీర్చాను, అయినా లక్ష్మీదేవి బదులు వాళ్ళ అక్కగారే నన్ను పట్టుకోవడానికి గల కారణం ఏమిటి, నేను దరిద్రుండయ్యాను. ఆశ్చర్యంగా ఉంది, పనికి మాలినవాడు, ప్రాయశ రామాని పలకలేనివాడు, అస్సలు బొత్తిగా శబ్ద జ్ఞానం తెలియనివాడు, ఏ శబ్దానికి ఏ అర్థమో తెలియనటువంటి వ్యర్థ జీవులు ఐశ్వర్యవంతులయ్యారు, మూఢులు భాగ్యవంతులయ్యారు. నేనా? ఆశ్చర్యం,
ఒక్క పైస లేక మహాబాధపడుతున్నాను. అధమాధములైనటువంటి బ్రాహ్మణులు మీసాలు వెలివేసి సంపాదించేస్తున్నారు, భార్యలతో నానా వైభవం పొందుతున్నారు, నాకు ఐశ్వర్యం లేకపోవడం వల్ల పిల్లని కూడా ఎవరు ఇవ్వడంలా, ఎవరు నా మాట వినిపించుకోరు, సతి మెచ్చదు, ఒకవేళ పెళ్లి చేసుకున్నా డబ్బు లేకపోతే వాడి భార్య మెచ్చదు, పిల్లల కొళ్ళు మండిపోతుంది, డబ్బు లేనివాడు డుబ్బుకు కొరవాడు, ఎట్రింత పెట్టా అని అందరూ వెక్కిరిస్తారు, నడతీరుగు వచ్చింది అని కొంతమంది నవ్వుతారు. అభిమానుణ్ణి ఇవ్వండి బాబు అని ఓడి రెండు సార్లు అడగలేను, ఇస్తామన్న వాళ్ళు ఇచ్చిదేవారు, అస్తమాటి వాడు గుర్తు చేయాలి, ఈ గొడవ ఎక్కడ పడదాం, యాచించలేను, యాచించడానికి తగిన అసహ్యం, ధనమిచ్చేవాడు ఎవడు, ఓ దరిద్ర దేవత నువ్వు నన్ను ఎలా వదిలిపెట్టేస్తావు అని బాధపడ్డాడు. పెద్ద గొడవ ఏమిటంటే హీనకులు సుగుణ రహితులు ఉన్నతమైన భవనాల్లో నివసిస్తూ ఉంటే, సుగుణాక్షుడు పండితుడు గుడిసెలు ఉంటూ ఉంటే ఈ సరస్వతీదేవి మాత్రం ఎలా చూస్తుంది, అత్తగారిని కాస్త మందలించి తీసుకురావద్దు అని ఆవిడ మీద కొంచెం కోపం వచ్చింది. ఈ కోపంలో ఆయన కర్మగారు ఎదురుగుండా అశ్వములెక్కి గుర్రాలెక్కి రథాలెక్కి కొంతమంది టింగురంగాని ఈయన కళ్ళ ముందు వెడుతూ దుమ్ము కొట్టారు కళ్ళల్లో. ఈయనకి వాళ్ళు వెడుతున్న రథాల నుంచి దుమ్ము వచ్చిందిట బొగ్గు మంది. ఈయనకి బాహ్యోద్యాన వనాంతరంబులను తా భార్యాయుధునుండవచ్చు, అదిగో బాహ్యోద్యాన వనాంతరాల్లో చక్క తోటల్లో పూదోటల్లో వాడెవడో భార్యతో కలిసి వెడుతూ నా మొహం మీదకు దుమ్ము కొట్టిపోయాడు, వాడు దిక్కుమారుడు చదువుకోరా అన్నప్పుడు నాతో పాటు స్కూల్కి వచ్చి పారిపోయాడు అనుకోకుండా, వ్యాపారంలో పడి తెగ సంపాదించేశాడు, వాడుకున్న డబ్బు నాకు లేకుండా పోయింది, కనీసం మంచి కుటీరం లేదు, ఉన్న గుడిసె కూడా పట్టపగల సూర్యుడు అందులోంచి కనపడతాడు, నక్షత్రాలు కనపడతాయి, రాత్రిపూట చక్క అందులోంచి అన్ని రకాల జంతువులు కిందకు దిగుతూ ఉంటాయి, వర్షాకాలంలో ఇంట్లో పడవ గొడుగు వేసుకుని తిరగాలి, ఇది పరిస్థితి. ఆహా, దైవం ఎంత విచిత్రమైనది, ఒక్కొక్కప్పుడు అజ్ఞానులకి పనికి మారిన వాళ్ళకి లేనిపోయే భోగాలిచ్చి ఐశ్వర్యమిచ్చి పదవులిచ్చి ఉత్తములను ఇలా పీడిస్తూ ఉంటుందా అని కొత్త బాధపడి బహుశా కృషి లేక నేను నిర్ధనున్నయ్యానా అని మళ్ళీ అనుకున్నాడు. కృషి లేకపోవడం ఏమిటి, ఎంత కష్టపడుతున్నాను నేను, ఎన్ని రకాల విద్యలు చదువుతున్నాను, ఎంతమందికి బోధిస్తున్నాను, మరి ఎంతమందికి ఎన్ని విశేషాలు చెబుతున్నాను, ఇది కాదు, ఇప్పుడు నాకు ఒకటే, ఈ సృష్టిలో ఎటువంటి పని అయినా సరే తపస్సు వల్ల సాధించవచ్చు, తపస్సు వల్ల సాధించలేనిది ఈ సృష్టిలో మరొకటి లేదు, అతి క్లిష్టమైన పని కూడా కేవలం తపశ్శక్తితో సాధించవచ్చు, ఆ తపస్సు చేసి ఏదైనా దేవతను ఆరాధిస్తా అభీష్టాలను పొందుతాను అని భావించాట. వీడికి ఆ ఊళ్ళో మంచి మంత్రం ఇచ్చేవారు లేరు, ఇతను సహజంగా గాయత్రి మంత్రం చదువుకునేవాడే, కానీ ఇప్పుడు క్షిప్రంగా ప్రసాదం పొందాలి, ఎవరినైనా బుట్టలో వేసుకోవాలి దేవతల్ని, దీనికి ఎటువంటి మంత్రాలుంటాయా అని వెతుక్కున్నాడు. అప్పుడు ఆ సమయంలో నేను అక్కడ లేను, అందువల్ల ఇతను ఏం చేశాట, మంచి మంత్రం ఇచ్చేవాడు లేకపోవడం వల్ల వెతికి వెతికి ఆ ఊళ్ళో ఒక మాంత్రికుడు కూడా ఉన్నట్ట, అక్కడికి వెళ్ళాడు, ఆ మాంత్రికుడిని ఆశ్రయించి శుశ్రూష చేస్తూ ఉండేవాట. అనుదినము లేచి పొద్దున్నే ఆ మాంత్రికుడికి స్నానానికి నీళ్లు పెట్టడం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, కమండలాలు ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఇలా చాలా కాలం సేవ చేస్తూ ఉంటే ఈ పవిత్రాధరుణ్ణి చూచి ఆ మాంత్రికుడి అన్నట్ట, బాబు నువ్వు ఉత్తమ బ్రాహ్మణ కుమారుడివి, పండితుడివి, నీ వంశం గొప్పది, నువ్వు నాకు సేవ చేస్తావు, నేను మాంత్రికుణ్ణి, మాంత్రికులకి నీలాంటి వాళ్ళు సేవలు చేయకూడదు, నాకు కొంచెం బాధగా ఉంది, అయినా నేను మంత్రగాని మహాశక్తివంతుణ్ణి గనక నీకేదైనా కోరికుంటే చెప్పు, నా ఓపికంటే తీరుస్తాను అనగా, ఆర్యోత్తమ నేను ఉత్తమ వంశంలో పుట్టాను, ఎందుకు ఉత్తమ వంశం చెత్త, డబ్బు లేకపోతే నా మనస్సు అంతా చిత్తం అంతా మహాబాధ పడిపోతుంది, ధనికుల మధ్యలో నాకు పేరు లేదు, నా కళ్ళ ముందు అందరూ హాయిగా ఏసీ కారులో తిరుగుతుంటే నాకు చాలా విసుగ్గా ఉంది, మంటగా ఉంది, 20 ఏళ్ళు దాటినా పెళ్ళెవరు, పిల్లనెవరెవరు, ఇల్లు లేదు, బంధువులు లేరు, మా పూర్వులు యజ్ఞయాగాలు చేసి భూములు అమ్ముకుని రుణం పాలయ్యారట, ఈ బాధలన్నీ ఎందుకని, నాకిప్పుడు ఐశ్వర్యం మీద విపరీతమైన వ్యామోహం పట్టుకుంది, డబ్బు రావడానికి ఏదైనా మంచి తంత్రం కాని మంత్రం కాని ఉంటే చెప్పోయా, ధనాగమానికి ఉపాయం చెప్పు, అందుకే మీరు చెబుతారని మిమ్మల్ని ఆశ్రయించాను, నేను మిమ్మల్ని సేవిస్తున్నా, మంత్రం ఉంటే గట్టిగా ఉపయోగి చెప్పండి నాకు, మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చెయ్యడం వల్ల త్రాయతే రక్షిస్తుంది కనుక మంత్రం అన్నారు, అటువంటి మంచి మంత్రం ఇస్తే గట్టిగా చెప్పిస్తా అనగా ఆ తాంత్రికుడు నవ్వి ఇలా అన్నట్ట, అబ్బాయి నువ్వు చదువుకున్నవాడు, నీకు నేను చెప్పక్కర్లా, పూర్వజన్మ సంస్కారం లేదే
లబ్ధధరుడు అవడం కష్టం, ఐశ్వర్యం రాదు. అది విను. మత్స్యత్వం భసియాతు మేరు శిఖరం శత్రుదయే జయత్వాహవే. మత్స్యత్వం భసి యాతు మేరు శిఖరం శత్రున్ జయత్వాహవే. వాణిజ్యం కృషి సేవనాది సకల విద్యా కళా శిక్షత ఆకాశం విపులం ప్రయాతు ఖగవత్ కృత్వా ప్రయత్నం వరం. నాభవ్యం భవతీహ భాగ్యవశతో భావ్యస్య నాశకృతః. మత్స్యత్వం భసి సముద్రంలో ఉలిగాడు. సముద్రానికి రత్నాకరము అని పేరు. రత్నాలు దాని నిండా ఉంటాయట. రత్నాలు వెతుక్కుందామని ఒకడు వెళ్ళాడు. ఆ సముద్రం అంతా గాలిస్తుంటే గుడ్డిగవ్వ దొరికింది వాడికి. వాడికి అంతే. ఈలోపు పెద్ద కెరటం వచ్చి రెడ్డి వరకు కొట్టి ఒడ్డు మీద పారేసింది. ఉన్న ఫుడ్ కూడా గతి లేకుండా పోయింది. కాబట్టి యోగం లేకపోతే సముద్రంలో రత్నాకరం కదా అని వెతికితే వాడు రత్నాకరుడు కాదు, గుడ్డి గవ్వాకరుడు అవుతాడు. గవ్వలే దొరుకుతాయి. బంగారు శిఖరం ఉంది, మేరు పర్వతాన్ని బంగారు పర్వతం అంటారు. అక్కడికి వెళ్ళేట్టు గీక్కుందామని కర్మగా రాపూట మేరు పర్వతం కూడా కొండరాయి కింద బండరాయి కింద కనపడింది. మట్టి తప్పేం దొరకలేదు వాడికి. శత్రువుని జయత్వాకమే, శత్రువులు జయించి వాళ్ళు ఐశ్వర్యం పొందుతామని. శత్రువులు జయిస్తే ఆ శత్రువుల పట్టణంలో ఏముంది, అన్ని రాళ్ళు రప్పులు తట్టా పుట్టా తప్ప ఏం దొరకలేదు, అక్కడ దొరకలేదు ఒకడికి. వాణిజ్యం, ఒకడు వ్యాపారం మొదలెట్టాడు, అంత పూర్వ ఆ వ్యాపారం బ్రహ్మాండంగా సాగేది, వీడు అడుగు పెట్టగానే మొత్తం కొంపకొల్లేరు అయిపోయింది. కృషి సేవనాది సకల విద్యా కళా శిక్షత. వాణిజ్యం ఇలాంటి రకరకాల కర్మలు మొదలుపెట్టాడు, ఎక్కడ ఫలితం లేకపోయింది. ఆకాశం విపులం ప్రయాతు ఖగవత్, ఆకాశంలో ఎగిరితే ఏమైనా సంపదలు వస్తాయని పక్షిలాగా తపస్సు చేసి కష్టపడి ఎగిరాడు. ఎంత ఎగిరినా అంతే. ఇంతకీ చెప్పిన చెప్పొచ్చింది ఏంటంటే, నీకు ఎంత ప్రాప్తమో అది ఎక్కడుంటే అక్కడికే వస్తుంది. నువ్వు ఎంత గించుకున్నా ప్రాప్తం లేకపోతే చచ్చినా రాదు 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 రాదు. ఎంత కష్టపడినా గుడ్డి గవ్వ కూడా లభించదు. అంచేత ఎంత ఏది రావాలో అదే రావాలి. తనకే మాత్రము ప్రాప్తము అది మరుస్థానం పునందున్న చేరునుగా జీవిని లేనిదానికి మదింద్రోదిల్చిన వచ్చి చేరుని. తనకే మాత్రం ప్రాప్తము అది మరుస్థానంలో ఎడారిలో ఉన్నా వచ్చి పడుతుంది. లేనిదానికి మనస్సులో ఎంత ఏడ్చినా వచ్చి చేరుతుందా చేరదు. ఈ మాత్రముదాన్ని కింజనుడు క్షుద్రున్నీచుని త్రాగుబోతును స్తోత్రములు చేసి దోషములు పొందున్ నీలకంఠేశ్వర. ఈ మాత్రం విషయం తెలుసుకోలేని అజ్ఞానుడు పనికి మాలవాణ్ణి, తాగుబోతుని ఎంత బతిమాలుకున్నా ఎన్నిసార్లు బతిమాల రూపాయి విదల్సిన వాణ్ణి బతిమాలతాడు. అది అనవసరం, దోషం అది. శుద్ధదండుగా ఉత్త పనికి మాలిన పని. నిజపాల పట్టలిఖితం స్తోకం మహద్వాధనం తత్రాప్నోతి మరుస్థలేపి నితరం వేరే జనాతోధికం తద్దీర్ఘోభవ విత్తవత్సు కృపణాం వృత్తిం వృధా మాకృధాగా కూపే పశ్య పయోనిధాన్ వపి ఘటో కృక్రాతి తుల్యం జలం. కొంచెం కాని ఎక్కువ కాని దైవం తన నుదుట ఎంత రాశాడో అది మరుభూమిలో వచ్చి ఉన్నా చేరుతుంది. దేవుడు తన నుదుట రాయాలి. అది రాస్తే అది ఎంతైనా సరే ఇంట్లో కూర్చుంటే టైంకి వస్తుంది. అది రాయాలి నుదుట. మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువగా చిల్లిగా రాలదు. కాబట్టి ఓ మూఢులారా, విత్త సంపాదన కోసం పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఆ పనికి మాలిన వాడికి ఎవరి చేత చెప్పించిన వాడు రూపాయి రాల్చడు, వాడు దిక్కుమారువాడు. దానివల్ల దైన్యం పొందకండి. నీరు తెచ్చుకోవడానికి సముద్రానికి పోయిందాడు ఒకడు నీరు తెచ్చుకుందామని. వెళ్ళింది సముద్రమే, కానీ వీడు కూడా పట్టుకెళ్ళింది ఏమిటి, కొండ. కాబట్టి ఇంటికి ఎన్ని నీళ్లు వస్తాయి, గుండెడు నీళ్లే వస్తాయి, బండెడు నీళ్లు రావు. ఇచ్చేత తన పాత్ర ఎంతో అంత నీరే వస్తుంది, తన రాత ఎంతో అంత సొమ్మే వస్తుంది, ఇంతకు మించి రాదు. వరుల సంపద చూచి తన దారిద్ర్యం చూచి వగచూట నిరర్థకం, ఏడవడం అనవసరం. జ్ఞాని ఎప్పుడు అలాంటి పని చేయడు. అయినా నువ్వు కోరేవు కాబట్టి నీకు పని చేస్తాను.
ఈ సృష్టిలో ఏది అసాధ్యమో దానిని కూడా సుసాధ్యం చేసే శక్తి మంత్రానికి ఉంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణునికి తప్పనిసరిగా అధీనమై తీరుతుంది. అంచేతే బ్రాహ్మణో మమ దేవత, నేనెప్పుడు బ్రాహ్మణుడు నా దేవత అని భావిస్తా అటువంటి వాడు నా దగ్గరకు వచ్చి అడిగితే, నోరు తెరిచి అడిగితే మంత్రం ఇవ్వన ఇస్తున్నాను తీసుకో, కానీ ఇది ఉత్తమ మంత్రం కాదు, ఒక యక్షిణి సాధక మంత్రం. గొప్పవాళ్ళు సాక్షాత్తు జగదంబను పూజిస్తారు, ఆ స్థాయిలో పూజిస్తారు. నువ్వు తక్షణం కోరిక తీర్చుకోవాలి గనక యక్షిణి మంత్రం ఇస్తున్నాను. ఇదేం మరీ అల్పదేవత కాదు, క్షుద్రం కాదు, అయినా ఇది చెప్పించుకో, కొంచెం జాగ్రత్త పడాలి. ఈ సాధక మంత్రం కొంచెం కఠోర దీక్ష నిష్ఠాగరిష్టత ఉన్నవాడికి తప్ప లొంగదు. నియమం తప్పితే వాడిని మింగుతుంది ఆ యక్షిణి, భయపెడుతుంది, వికారాలు ప్రదర్శిస్తుంది, రకరకాల కష్టాలు కలిగిస్తుంది. ఈ కష్టాలకి చేష్టలకి నువ్వు తట్టుకుంటే నువ్వు సంతుష్టుడు కాగలవు. నేటి నుంచి 40 రోజుల పాటు ఈ మంత్రం జపించు, ఈ మంత్రం రాత్రిపూట జపించు. జాజి పువ్వులతో ఒక యక్షిణీ దేవత ఉన్నది, ఆ యక్షిణీ దేవతకి లక్ష్యేశ్వరి అని పేరు. ఆ లక్ష్యేశ్వరిని జపించు, ఆవిడ నీ కోరికలు తీరుస్తుంది. కానీ ఒకటి గుర్తు, మంది మళ్లీ చెబుతున్నాను, ఆ దేవత రకరకాల వికార చేష్టలు చేస్తుంది. జడిసేవ నీ నెత్తి మీద దెబ్బ కొడుతుంది, నీ కపాల మోక్షం అయిపోతుంది, పెళ్ళును పొగుతుంది నెత్తి, తర్వాత ఇష్టం జాగ్రత్త అని చెప్పి ఆ మంత్రం ఉపదేశించాడు. ఏమైనా సరే మంత్రం చేసి గొప్ప అయిపోవాలి కదా ఇతని దృష్టి. వెంటనే ఈ పవిత్రాధరుడు ఆ మంత్రాన్ని మాంచి శుభముహూర్తంలో పురస్చరణ చేయడం మొదలుపెట్టాడు. అతి దీక్షతో జపం చేశాడు, 100,000 జపం ఏకవిగిన చేసేసేట కూర్చుని గంపదగా. 3 పూట్లు లలితా సహస్రనామం నెలలాళ్ల పాటు ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి చదివితే ఒక్క నెలలాళ్లు వాడింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. భక్తితో శ్రద్ధతో విడిచిపెట్టకుండా, టైం దాటకుండా. ఈ విషయం చెబితే, మధ్యాహ్నం 12 గంటకి ఎక్కడ కుదురుతుందండి, మధ్యాహ్నం 12 గంటకి నీకు చేయడం కుదరకపోతే నీకు డబ్బు ఇవ్వడం ఆవిడ కుదురుతుందా? ఈ 3 పూటలు నీ కోసం నెలలాళ్లు చేయలేవా? నీ కోసం జగన్మాత సృష్టి కార్యక్రమం విడిచిపెట్టి ఐశ్వర్యం ఇస్తుందా? అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు దగ్గరికి, చెప్పిన వాటి వినాలి, చెయ్యాలి. అలా చేయలేకపోతే వాళ్ళ కర్మ నీ సృష్టిలో ఎవడూ బాగుతీయలేడు. 1-3 పూట్లు మన కోసం ఒక నెల చేయలేము. సినిమాకి కావాలంటే ఈ బలంగా వరిగెడతాం, 6 గంటకి సినిమా అయితే పొద్దున 6 గంటకి సిద్ధం అవుతావా? ఈ మనుషుల దగ్గర ఉండే దిక్కుమాలిన చేష్టలు ఇదన్నమాట. అయితే ఆ చేష్టలకు అతీతంగా ఇతడు 100,000 జపాన్ని అత్యంత ప్రీతితో, అత్యంత శ్రద్ధతో, అత్యంత భక్తితో, నియమ నిష్ఠలతో, సాధకుడై, దీక్షారాధకుడై జపించాడు. ఆ జపం చేస్తూ ఉంటే యక్షిణీ దేవత మధ్యలో ప్రత్యక్షమై, అంటూ పెద్ద నాలిక బయటికి పెట్టింది. అంత నాలిక నేను పెట్టలేను, పెట్టాయని వెళ్ళిపోయాడు మధ్యలో. ఈ విధంగా అద్భుతమైన నాలిక బయట పెట్టి బెదిరించింది, అరిచింది, చెవుల దగ్గర పోరు పెట్టింది, ఓరి బాబు చెవులంతా వృధ చేసింది. ఒక్కొక్కప్పుడు మీదకొచ్చి ఊహం అనేది. ఈ చచ్చిన మండపం నుంచి కదిలాడు కదటి వీడు, అలా జపిస్తూనే ఉన్నట్ట. ఆ ఎదురుగుండా నలుచుకు తింటా, పిలుచుకు తింటా, విరుక్కుచుకు తింటా అనేది చెరుగ్గళ్ళగా. యక్షిణి దేవతలకు ఏంటంటే మనుషులు చూస్తే చెరుగ్గళ్ళు గుర్తొస్తాయట. మనం చెరుగ్గడ్డ నోట్లో పెట్టి నవిలి రసం లాగినట్టే వాడు మనల్ని నవిలి ఈ రక్తం తాగుతూ ఉంటారు. అలా బెదిరించింది. ఈయన మొండాడండి చాలా, దిక్కుమాల దారిద్ర్య బాధలు బాగా అనుభవించి మొండి తెలిపోయాడు. అందువల్ల ఇక మొండిగా ఇంచుక కూడా కదలలేదట, స్థాణువులా నిలబడిపోయాడు. చెట్ట చివరికి జపం పూర్తయింది, హోమం చేశాడు. హోమాంతంలో యక్షిణి ప్రత్యక్షమైంది, చేతులు కట్టుకుని ఎదురుగుండా నిలబడిందిట. దేవా కింకరమైతి మీ మదిని ఎందే ఎత్తి ఏం కోర్కెలే భావింపన్ నెరవేర్పవచ్చి తిని సంభావింతు భూదేవుడా. ఓ దేవా, నేను మీకు కింకర్రాలని, సేవకురాలని అయ్యాను, మిమ్మల్ని సంభావించి గౌరవించి కోరిక తీర్చడానికి వచ్చాను. కంగారు పడ యజ్ఞం వదిలాడా, గబుక్కును మింగేస్తారు. అందుకని ఏం చేశాడు, ఇది కూడా కపటమేమో, నన్ను బెదిరిస్తోందేమో అని అనుకుని హోమం దగ్గర నుంచి విరమించకుండా అలా హోమం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ యక్షిణి దివ్యమైన లక్ష్యేశ్వరి దేవతా రూపంతో ప్రత్యక్షమై అతన్ని గుచ్చెత్తి పట్టుకుని, నువ్వు చేసిన ఈ జపం సామాన్యమైనది కాదు, ఈ జప ప్రభావం వల్ల నేను నీకు భార్యను అయిపోయాను, ఇంకా ఇప్పుడు నువ్వు చేయవలసిన అవసరం లేదు, ఇందులో రవ్వంత కూడా అబద్ధం లేదు, పంచభూతాల సాక్షిగా ఈ క్షణం నుంచి నేను నీ భార్యని, కాబట్టి ఇక జపం ఆపు, ఇందాకదాకా పరీక్ష ఇది కాదు, ఒకవేళ నేను నిన్ను మోసం చేస్తే తక్షణమే ఈ యక్షిణి శిరస్సు 100,000 ముక్కలు అయిపోగాక అన్నది. నాతో అభీష్టకామం పొందు, తృప్తుడువుక,
నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను, వినోదం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను. ఈ లక్షేశ్వరుని ఇంత జపించి వశం చేసుకున్న వాళ్ళు లేరు, ఇక నువ్వు శాశ్వత ఆనందం పొందదువుగాక అని అతనికి బ్రహ్మానందం కలిగించింది. ఇతనికి చైత్ర వనం మంచి తోటలు ఇచ్చింది, నందనం వనం లాంటి ఉపవనాలు ఇచ్చింది, రకరకాల ఐశ్వర్యాలు ఇచ్చింది, ఆకాశం వరకు పైకి వేళ్లాడుతున్న గొప్ప సౌధాలు ఐశ్వర్యం వచ్చి పడిపోయాట. ఆ బిల్డింగ్ రుషింటూ వస్తాయి ఆ మంత్రశక్తి వల్ల. ఆవిడ అలాంటి ఐశ్వర్యం ఇచ్చింది. వలసినంత ధనంతో దాసదాసీజనంతో మనుష్యాతీతుడైపోయాడు ఈ పవిత్రాధరుడు. అఖండ సౌఖ్యాలు పొందాడు. మంత్రం ఇచ్చిన గురువుగారు ఇంత చేయలేకపోయట ఆ మాంత్రికుడు, వాడికి భయం, వీడు చేశాడు మండిగాడు, చేసి స్థాయికి వచ్చాడు. ఆ సౌఖ్యాలు ఆ యక్షునితో అనుభవిస్తూ ఉంటే ఒకనాడు ఆమెతో ఇలా అన్నట్ట, ఆ ఏమన్నాడు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.